एसएस न्यूज़ नैन में चांदनी। వందేళ్ల తర్వాత సమగ్ర సర్వే చేస్తున్నట్లు మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. వందేళ్ల తర్వాత సమగ్ర సర్వే చేస్తున్నామని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. 2000 రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తి చేశామని తెలిపారు. కోస్తా జిల్లాల ప్రాంతీయ రెవెన్యూ సదస్సు శుక్రవారం విజయవాడలో నిర్వహించారు. ఈ సదస్సుకు 9 జిల్లాల కలెక్టర్లు, జేసీలు, డిఆర్ఓలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అస్తవ్యస్తంగా ఉన్న రికార్డులకు స్వస్తి చెప్పి వాస్తవంగా ఉన్న భూముల విస్తీర్ణాన్ని రికార్డుల్లో పొందుపరుస్తామన్నారు. భూ సమగ్ర రీసర్వే పథకం ద్వారా ఈ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా సాగనుందని తెలిపారు. ఇందుకోసం గ్రామ సచివాలయాల్లోనే సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఏర్పాటు చేస్తామన్నారు. సర్వే తర్వాత ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా వాటి పరిష్కారానికి మండల స్థాయిలో మొబైల్ మెజిస్ట్రేట్ బృందాలు ఉంటాయని పేర్కొన్నారు. సమగ్ర సర్వేను నిర్ణీత సమయంలోపు పూర్తి చేయాలని, దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సర్వేకి అవసరమైన సాంకేతిక పరికరాలను అవసరాలకు అనుగుణంగా వినియోగించాలన్నారు. డ్రోన్స్, ఓఆర్ఐ పరికరాలు, రోవర్లు, సర్వే రాళ్లు సమకూర్చుకోవాలని సూచించారు. ప్రతి అంశంలోనూ వేగంగా పనిచేస్తూ సమగ్ర సర్వేను పూర్తి చేయాలన్నారు. భూ సమగ్ర సర్వేను అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని తెలిపారు. వందేళ్ల తర్వాత రాష్ట్రంలో సర్వే జరుగుతుందని, ఈ సర్వేను పూర్తి చేయడంతో ప్రజలకు, రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని మంత్రి చెప్పారు. గ్రూప్ 1 పరీక్షకు జిల్లాలో 19 పరీక్షా కేంద్రాలు ఏర్పాటులైనట్లు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ విలాకర్ వెల్లడించారు. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ విలాకర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏబిపిఎస్సి నిర్వహిస్తున్న గ్రూప్ 1 పరీక్షలు ఈ నెల 8న జరుగుతున్న పరీక్షలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లైజన్ ఆఫీసర్లుగా సీనియర్ జిల్లా అధికారులను నియామకం చేసినట్లు చెప్పారు. పరీక్షలను సందర్శించిన ప్రాంతాల్లో సమస్యలను లైజన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మెటీరియల్ తీసుకువెళ్లే వాహనాలు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. లైజన్ అధికారులు మెటీరియల్ తీసుకెళ్లిన సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఉదయం, మధ్యాహ్నం జరిగే పరీక్షలకు 2 రంగులు ఉంటాయన్నారు. చెక్ లిస్ట్ తో డిస్పాచ్ చేయాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా నిర్వహించాలన్నారు. ఈ పరీక్షలకు 5600 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు వివరించారు. 24 మంది అభ్యర్థులకు ఒక ఇన్విజిలేటర్ చొప్పున మొత్తం 219 మంది ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్ష ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు జరుగుతుందన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేయాలని, పోలీస్ అధికారులను, అభ్యర్థులను ఇబ్బందులు లేకుండా దూర ప్రాంతాల నుండి సరిపడా ఆర్టీసీ బస్సులు నడపాలని సంబంధిత ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గ్రూప్ 1 పరీక్షలకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు ఏర్పాటు చేయాలని, ఎవరికి అప్పగించిన విధులు వారు బాధ్యతతో పనిచేయాలన్నారు. గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. సిట్టింగ్ ఏర్పాట్లను ముందుగానే చూసుకోవాలన్నారు. ప్రథమ చికిత్స ఏర్పాట్లు చేయాలని, కోవిడ్ నిబంధనలతో అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటుకు వైద్య సిబ్బందిని, వైద్యాధికారులను విద్యుదంతరాయం లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నాడు నేడు పనులు జరుగుతున్న ప్రభుత్వ పాఠశాలల వద్ద విద్యుత్ అంతరాయం కలగకుండా చూసుకోవాలని ఏపీఈపీడీఎల్ అధికారులను చెప్పారు. ఎలాంటి సందేహాలు ఉన్నా 08942240557 నంబర్కు ఫోన్ చేయాల్సిందిగా ఆయన అభ్యర్థులను కోరారు. కంట్రోల్ రూమ్ ఆదివారం సాయంత్రం వరకు పనిచేస్తుందన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ మహేంద్ర, ఏబిపిఎస్సి సెక్షన్ ఆఫీసర్లు ప్రశాంత్, బ్రహ్మేశ్వరరావు, జిల్లా అధికారులు ఏపీసీ జయప్రకాష్, భూగర్భ గనుల శాఖ డీడీ ఫణిభూషణ్ రెడ్డి తదితరులు. ఏపీపీఎస్సీ మన గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ కోసం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ ఆధ్వర్యంలో 8 జనవరి సండే రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లాలో కూడా శ్రీకాకుళం పట్టణంలో ఒక 19 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. 5600 మంది అభ్యర్థులు ఈ ఎగ్జామినేషన్ రాసుకుంటున్నారు. దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు, ఎగ్జామినేషన్ సెంటర్స్లో అవసరం ఉన్నటువంటి అన్ని సదుపాయాలు, అక్కడ చీఫ్ సూపరింటెండెంట్స్, ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్కి ఒక సీనియర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్, లయాజన్ ఆఫీసర్, దానికి కావాల్సిన సెక్యూరిటీ బందోబస్తులు, స్ట్రాంగ్ రూమ్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీద ఈరోజు ఒక రివ్యూ కూడా చేశాము, అందరికీ డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఎగ్జామ్ కోసం ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఏది కూడా అవాంఛనీయ ఇది పాల్కోకుండా, కాపింగ్ కానీ, ఇంపర్సోనేషన్ కానీ అలాంటివి ఏమి చేయకుండా మంచిగా ఎగ్జామ్ రాయాలి అని మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మత్స్యకారుల వలసలు తగ్గించి స్థానికంగా పని కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారుల వలసలు నివారించి వారిని ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రోత్సహించాలనే ముఖ్య ఉద్దేశంతో
హార్బర్ల నిర్మాణం ప్రభుత్వం చేపడుతుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సీదరప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నియోజకవర్గం బుడగట్లపాలెంలో స్థానిక ఎమ్మెల్యే గొల్ల కిరణ్ కుమార్ మరియు స్థానిక నాయకులు మత్స్యకార జిల్లా నాయకులతో కలిసి ప్రభుత్వం చేపట్టబోయే హార్బర్ నిర్మాణం కొరకు స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీదరప్పలరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు మత్స్యకారులను నిర్లక్ష్యం చేశాయని ఆవేదన వ్యక్తం చెందారు. రాష్ట్రంలో 900 కిలోమీటర్లకు పైబడి తీర ప్రాంతం ఉందని అందులో శ్రీకాకుళం జిల్లాలో 194 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉందని ఈ తీర ప్రాంతంలో ఎన్నో వేల మత్స్యకార కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. వారు సముద్రంలో చేపల వేటనే నమ్ముకుని బతుకుతున్నారని అన్నారు. అలాంటి వారి బతుకుల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశం గత పాలకులకు లేదని అందుకే రాష్ట్రంలో 2 హార్బర్లు మాత్రమే ఉండేవని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారని ఆ పాదయాత్రలో తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారుల బాధలు విన్నారని అన్నారు. అప్పుడే జగనన్న మన ప్రభుత్వం వచ్చాక మత్స్యకారుల బ్రతుకుల్లో వెలుగులు నింపేందుకు అన్ని చర్యలు చేపడతామని హామీ ఇచ్చారని తెలిపారు. కొచ్చిన్, చెన్నై, మంగళూరు, గోవా, ముంబై, గుజరాత్ ఇలా చెప్పుకుంటూ పోతే సుదూర ప్రాంతాలకు వలస వెళ్ళిపోయి అక్కడ కూడా వేట చేస్తూ ఉండడం అన్నటువంటిది చాలా బాధాకరం. మరి మన రాష్ట్రంలో దానికి తగ్గ పరిస్థితులు లేవా అంటే దురదృష్టవశాత్తు నిజంగానే లేవు. 75 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో 65 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి కేవలం 2 ఫంక్షనల్ హార్బర్స్ ఉన్నాయి అంటే అత్యంత విచారకరమైనటువంటి విషయం. విశాఖపట్నంలోను కాకినాడలోను కేవలం 2 దగ్గరే ఒక 2 హార్బర్లు ఫంక్షనల్గా పనిచేస్తూ ఉన్నాయి. మరి ఇంత సుదీర తీర ప్రాంతం కలిగినటువంటి ఈ రాష్ట్రానికి 2 హార్బర్లు ఉంటే మరి మత్స్యకారులు వలస వెళ్ళిపోరా? గుజరాత్ తీరం తీసుకుంటే రమారమి 18-20 హార్బర్లు ఉన్నాయి. తమిళనాడు తీరం తీసుకుంటే 14-15 హార్బర్లు ఉన్నాయి. కర్ణాటక తీరం తీసుకుంటే 10-14 హార్బర్లు ఉన్నాయి. ఇలాగా ఇతర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున హార్బర్ల నిర్మాణం దశాబ్దాలుగా జరుగున్నది. దురదృష్టవశాత్తు అలాంటి ప్రయత్నం మన రాష్ట్రంలో గతంలో ఎన్నడూ కూడా జరగల. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో ప్రతి గ్రామం తిరిగినప్పుడు వలస వెళ్ళిపోయినటువంటి మత్స్యకారులు వాళ్ళ మొర వినిపించుకున్నప్పుడు ఆ రోజు ఆయన ఒక నిర్ణయం చెప్పడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి జిల్లాలో కూడా ఒక హార్బర్ కట్టించుకోబోతా ఉన్నాము అని. ఈరోజు చూస్తే 9 హార్బర్లు ఇప్పటికే మనం మంజూరు చేశాం. 4 హార్బర్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. 5వ హార్బర్ బుడగట్లపాలెం మొన్ననే శంకుస్థాపన జరిగింది. నెక్స్ట్ బియ్యపు తిప్ప మొన్ననే శంకుస్థాపన జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ బుడగట్లపాలెం మనం శంకుస్థాపన చేసుకోబోతాం. పాత జిల్లాల మాదిరి తీసుకుంటే నెల్లూరు జిల్లాలో జువ్వల దిన్నె దగ్గర ఇప్పటికే 85% పూర్తి కాబడింది. ఒక 3 నెలల్లో దాన్ని ప్రారంభించుకోబోతాం. పాత గుంటూరు జిల్లా ఇప్పటి బాపట్ల జిల్లా నిజాంపట్నం దగ్గర 50% పనులు హార్బర్ నిర్మాణం పనులు పూర్తి కాబడినాయి. పాత కృష్ణా జిల్లా రాష్ట్రంలో దాదాపు 9 హార్బర్లు నిర్మాణం చేపడుతూ ఆ హామీలు నిలబెట్టుకున్నామని మంత్రి చెప్పారు. వాస్తవానికి బుడగట్లపాలెం హార్బర్ 340 కోట్ల రూపాయలతో నిర్మాణం జరుగుతుందని, అందులో కేంద్ర ప్రభుత్వం 120 కోట్ల రూపాయల వరకు నిధులు ఇస్తుందని, మిగతా నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్తో పాటు హెచ్ఎల్ ఎమ్మెల్యే గొల్ల కిరణ్ కుమార్, జాయింట్ కలెక్టర్, స్థానిక నాయకులు, మత్స్యకార నాయకులు తదితరులు పాల్గొన్నారు. జగన్ పాలనకు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉండాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. చీకటి జీవోలతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తోంది. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న జగన్ పాలనకు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉండాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. గురువారం నర్సనపేట మండలం సచివారంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ కు భయం పట్టుకుందని అందుకే చీకటి జీవోలు తీసుకువస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలను అప్రమత్తం చేసే బాధ్యత ప్రతిపక్షాలకు ఉందని, అయితే రాష్ట్రంలో దీనికి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని విమర్శించారు. పండగ పూట పేద మధ్యతరగతి వర్గాలకు కానుకలు ఇవ్వలేని సీఎంగా జగన్మోహన్ రెడ్డి నిలుస్తారన్నారు. చంద్రబాబు నాయుడుకు టీడీపీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు పిచ్చి పిచ్చి మాటలు ఆడుతున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే భగ్గు రవణమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలనకు స్వస్తి పలకాలని కోరారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఆ రోజు ప్రధానమంత్రి మోదీ గారు ఉన్నా సరే గట్టిగా బల్ల కొద్ది మరి అడిగాం. ఈ రోజు కూడా అడుగుతున్నాం, రేపు కూడా అడిగే దమ్ము తెలుగుదేశం పార్టీకే ఉందన్నది కూడా యువకులకు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు ఆ మోజులో పడి ఆ రోజు అన్ని రకాలుగా ఉండి యువత మాత్రం కొంచెం దారి తప్పారు. ఈ రోజు ఆనందంగా ఉంది, యువత తెలుసుకున్నారు, యువత ఈ రోజు ముందుకు నడుస్తున్నారు, యువత ఈ రోజు బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ బ్రతికి బట్ట కట్టాలనంటే చంద్రబాబు నాయుడు గారు వల్లే అవుతుంది అన్నటువంటి ఆలోచనతో యువత ఈ రోజు పెద్ద ఎత్తున వస్తున్నారనంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ పని అయిపోయింది అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మన ఆడపడుచులు ఇంటిని నడిపించేటటువంటి వ్యక్తులు మీరే చెప్పాలి, ఈ రోజు ధరలు ఏ రకంగా పెరిగాయని. పంట నూనెతాలకు ధర పెరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్యాకెట్ 80 రూపాయలు అంటే ఈ రోజు 230 దాటింది. అలాగే ఈ రోజు నిత్యావసర సరుకులు కూరగాయలు ఒక కూర వండి కొనుక్కుందామన్నా సరే 500 రూపాయలు లోటు తీస్తే గానీ ఒక పూటకి కూర కూడా మనం చేసుకునే పరిస్థితి ఇంటిలో లేదు. ఇందాకే సత్యవరం రోడ్డులో తిరుగుతున్నప్పుడు ఒక ఆవిడ 2 నిమ్మకాయలు వేసుకోవాల్సింది. ఏమో 2 నిమ్మకాయలు ఉంటానంటే 5 రూపాయలకి మనం 2 వచ్చాయి, ఏం చేయాలి? నిమ్మకాయలు 5 రూపాయలకి 2 రావడం, మనం ఏమైనా హైదరాబాద్ పట్టణంలో ఉన్నామా ఢిల్లీ పట్టణంలో ఉన్నామా? సత్యవరం గ్రామం చుట్టూ చూస్తే పొలాలు ఉన్నాయి, అందరూ పండిస్తున్నారు, కానీ ఇలాంటి దగ్గర కూడా 5 రూపాయలకి 2 నిమ్మకాయలు దొరుకుతున్నాయంటే ధరలు ఏ రకంగా ఆకాశానికి పెరిగాయో ఒక్కసారి మీరు గమనించండి. కరెంటు ఛార్జీలు కూడా పెంచారు. ఎక్కడ నుంచి డబ్బులు ఆక్కోవాలంటే అందరి దగ్గర డబ్బులు ఆక్కోవడానికి 7 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. ఆర్టీసీ బస్సు కనుక ఛార్జీలు పెంచారు. డ్రైనేజ్ మీద ట్యాక్స్ వేశారు, చెత్త మీద పన్నేశారు, వాటర్ మీద పన్నేశారు, ఇంటిలో తెక్కలుంటే పన్ను వేశారు, పన్నులు పెంచుకుంటే దాని మీద పన్ను వేశారు. ఇలా ఇష్టానుసారంగా డబ్బులు మీ జేబులో డబ్బులు ఉన్నాయంటే లాక్కోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కుయ్యత్తులు వేయాలో అన్ని కూడా వేసుకొని ఆ 4 రూపాయలు సంపాదించుకొని సేవ్ చేసుకున్నటువంటి డబ్బులు కూడా ప్రభుత్వం ద్వారా లాక్కుంటున్నారు. మాయ మాటలు మాత్రం చెప్తున్నారు అన్ని. ఏంటి పథకాలు ఇస్తున్నామని ఎక్కడికి సరిపోతాయండి? ఘనంగా నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను నిర్వహించారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో నందమూరి అభిమాన సంఘాల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరిగాయి. ఎన్టీఆర్ అభిమానులు నృత్యాలు పాటలతో సందడి చేశారు. మాజీ మంత్రి గుండా అప్పలసూర్నారాయణ, ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలని కోరారు. ఎన్టీఆర్ వద్ద పీఏగా పనిచేసిన జిల్లావాసి అరవల మోహన్ రావును సత్కరించారు. అలాగే 100 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ప్రత్యేకంగా రూపొందించిన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని అన్నారు. కార్యక్రమంలో బాలయ్య, మోక్షజ్ఞ ఫ్యాన్స్, జిల్లా అధ్యక్షుడు మాదారపు వెంకటేశు, టీడీపీ నాయకులు, నందమూరి అభిమానులు పాల్గొన్నారు. గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా పాలన అందిస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా గ్రామ సచివాలయాలను స్థాపించి దానికి అనుబంధంగా వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి అవినీతి వివక్షకు తావు లేకుండా పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నేడు దేశమంతా కీర్తిస్తుందని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. బూర్జ మండల కేంద్రంలో 87వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. పథకాలను వివరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకుంటూ అధికారులతో మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కన్నేని దీప, జెడ్పీటీసీ బెజ్జుపురపు రామారావు, మండల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఔట్సోర్సింగ్ డైరెక్టర్ కండపు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, 50 మంది ప్రజానీకానికి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు హెచ్చర్ల నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ గోవిందాస్ రమేష్, విజయనగరం మహిళా అధికార ప్రతినిధి సంధ్యా గజపతిరావు చౌదరి, డైరెక్టర్ కండపు గోవిందరావు, డైరెక్టర్ జల్లు బలరాం నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి కూలీలకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కల్పిస్తున్నట్లు డ్వామా పిడి జీవి చిట్టిరాజు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉపాధి హామీ పథకం కూలీలందరికీ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాన్ని వర్తింపజేయనున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు జీవి చిట్టిరాజు తెలియజేశారు. శుక్రవారం మీడియా కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల ఎంపీడీఓలు ఏపీఓలు ఏపీఎంలు ఇతర ఉపాధి హామీ పథక సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆయా మండలాల్లోని వెలుగు ఏపీ సమన్వయం చేసుకుని ఉపాధి హామీ పథక సిబ్బంది ఉపాధి హామీ కూలీలకు ఈ పథకంలో చేర్పించాలన్నారు. 18 నుండి 50 సంవత్సరాల మధ్య ఉన్నవారు ఈ పథకానికి అర్హులని, ప్రమాదవశాత్తు లబ్ధిదారులు మరణిస్తే 2 లక్షలు, అంగవైకల్యం సంభవిస్తే 1 లక్ష రూపాయలు పరిహారంగా బీమా సంస్థ చెల్లిస్తుందని అన్నారు. ఇందుకుగాను ప్రతి కూలీ ఏడాదికి 20 రూపాయలు చొప్పున ప్రీమియం గా చెల్లించాల్సి ఉంటుందన్నారు. వెలుగు ప్లాస్టర్ ఫెసిలిటేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు సమన్వయంతో ఈ పథకంలో కూలీలను భాగస్వాములు చేయాలన్నారు. 100% కూలీలను ఈ పథకంలో చేర్పించాల్సిందని సిబ్బందికి లక్ష్యాన్ని నిర్దేశించారు. ఎంసీసీల పరిధిలో ఇప్పటికే బుక్కుల్లో రికార్డ్ చేసిన అన్ని మెటీరియల్ బిల్లులు అప్లోడ్ చేయాలని, ఇందుకు సంబంధించిన సమాచారాన్ని అందజేయాలని సిబ్బందిని ఆదేశించారు. జాబ్ కార్డులకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ కొన్ని మండలాల్లో ఇంతవరకు పూర్తి కాకపోవడం పట్ల పీడి అసహనం వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా 61 పనిదినాలు ఉన్నందున పనులు వేగవంతం చేయాలని, 2 లక్షల జాబ్ కార్డుదారులకు 100 రోజుల పనిదినాలు కల్పించాల్సిందేనని స్పష్టం చేశారు. సగటు వేతనం 250 రూపాయలకు తగ్గితే సహించేది లేదని పేర్కొన్నారు. గతం కంటే ప్రస్తుతం ఉద్యోగుల పనితీరుతో పాటు పనులు జరుగుతున్న విధానం కూడా చాలా బాగుందని ప్రశంసించారు. జిల్లా పరిషత్ సీఈఓ ఆర్ వెంకట్రామన్ మాట్లాడుతూ ఎంపీడీఓలు, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం అమలుపై ఎప్పటికప్పుడు సిబ్బందితో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. నైరా వ్యవసాయ కళాశాలలో రోడ్ సేఫ్టీపై అవగాహన సదస్సు. శ్రీకాకుళం మండలం నైరా వ్యవసాయ కళాశాలలో రోడ్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సిహెచ్ శ్రీదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నైరా వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డి శ్రీనివాస్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జి శ్రీధర్, ఆర్ఎన్బి డిఇ కె జాన్ వైక్లిఫ్, ఆంధ్రవలస ఆర్ఎన్బి డిఇ ఆర్ గణపతిరావు తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఎంఈఓ యు శాంతారావు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఎంఈఓ యు శాంతారావు తెలిపారు. నర్సనపేట కోమార్తి ఎంపీయూపీ పాఠశాలలో గురువారం మధ్యాహ్న భోజన పథకాన్ని, రికార్డులను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పారదర్శక పాలన జగన్కే సాధ్యమని ఎమ్మెల్యే ధర్మాన్ కృష్ణదాస్ తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రజలందరూ సమానమే అని సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్దేశమని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. సారవకోట మండలంలోని బెజ్జి సవర బెజ్జి గ్రామాల్లో శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా పారదర్శక పాలన అందించిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్న తీరును ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సంక్షేమం కోసం జగన్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. స్థానిక నాయకులు, మండల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బోల్తా పడిన పాల ప్యాకెట్ల వ్యాన్, ప్రమాదం నుండి బయటపడిన డ్రైవర్ క్లీనర్. నర్సన్పేట మండలం మడపం టోల్ ప్లాజా సమీపంలో వ్యాన్ బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళ్తే శుక్రవారం జాతీయ రహదారిపై పాల ప్యాకెట్ల లోడ్ తో వెళ్తున్న వ్యాన్ ను వెనుక నుంచి కంటైనర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యాన్ బోల్తా పడగా డ్రైవర్ క్లీనర్ క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న
నేషనల్ హైవే సిబ్బంది వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇవండి ఈనాటి ఎస్ఎస్ న్యూస్ విశేషాలు. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.